భరోసా. రాజశేఖర రెడ్డి గారంటే పేదలకి నేనున్నాను అనే ఒక ధైర్యం. వాళ్ళ బిడ్డలను చదివించుకోవాలంటే ఫీజుల రీఎంబర్స్మెంట్. పేదలకి అనారోగ్యం కలిగి కష్టం కలిగిందంటే నేనున్నాను అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం. అలాగే పేదలకి గూడు కల్పించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి పేదల గుండెల్లో పెట్టుకుని ఆయన్ని 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకా రాజన్న రాజన్న రాజన్న. పేదల నాయకుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల 4 మాసాల సమయంలో రాష్ట్రంలో నిరంతరం పేదల కోసం పనిచేశారు. పక్కా గృహాలు నిర్మించిన, భారతదేశానికి ఆదర్శంగా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకు నేను అండగా ఉన్నానని భరోసా కల్పించిన, ప్రతి పేదకి ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టించిన ఆ మహానుభావుడికి సాధ్యమైంది. ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రామరాజ్యం అంటే ఏంటో చూసాం. నిరంతరం వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులన్నింటిలోకి నీళ్లు వచ్చినాయి, రైతన్నకి భరోసా కలిగింది. మళ్ళా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వాడవాడల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వారికి అశ్రీవాళ్ళు అర్పిస్తా ఉన్నారు. వారు చూపించిన బాటలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. మీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నడిచి తప్పకుండా పేదలకు అండదండలుగా ఉండి వారి ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా ఉన్నామని, ఆ రాజన్న రాజ్యం వచ్చింది అనే దానికి గుర్తుగా ఈరోజు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, చెరువులు నిండుతూ ఉన్నాయి, రైతుల మోవుపై మళ్ళా చిరునవ్వు వస్తూ ఉంది. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారికి, ఆ మహానుభావుడు పేదలపాటి పెళ్లికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవే వారికి మా నివాళులు.